హాయ్ అండి, నమస్తే. నేను రెయిన్బో రాగిణి అండి. నేను వచ్చేసి ఈరోజు మీకు ఒక ముగ్గు చూపిద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ధనుర్మాసం కదా, యాక్చువల్గా ధనుర్మాసం అంటే నెల మొత్తం నిలబట్టారంటారు కదా, నెల మొత్తం ముగ్గులు వేస్తూనే ఉంటారనమాట. పల్లెటూర్లో అయితే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. మనకు సిటీలో అంతగనంగా రోడ్లు ఏం లేవు కదా, అన్ని సిమెంట్ రోడ్లు కాబట్టి ఇప్పుడు మేము చాక్ పీస్తో వేస్తున్నామండి ముగ్గు వచ్చేసి. అది కూడా నేనేం వేయట్లేదులేండి, మా మదర్ వేస్తున్నారు. నాకు అంత పెద్ద పెద్ద ముగ్గులు ఏమి రావన్నమాట. మా మదర్ అయితే బాగా వేస్తారు, ముగ్గులు వేస్తారు. అలానే ముగ్గు మామూలు పొడి ముగ్గు ఉంటుంది కదా, దాంతో ఒకేసారి ఫోర్ లైన్స్ కూడా వేస్తారనమాట. కాకపోతే ఇప్పుడు మనకి కింద మట్టి నేల లేదు కదా, అందుకని ఇట్లా గచ్చు మీద చాక్ పీస్తే వేస్తున్నాం అనమాట ముగ్గు. ఇది వచ్చేసి శంకుల ముగ్గు అండి. శంకుల పైన చిలుకలు ఉన్నాయన్నమాట. ఈ ముగ్గు వచ్చేసి 15 చుక్కలు, మధ్య చుక్క 8 చుక్కలు వచ్చే వరకు పెట్టి వేయాలన్నమాట. ఈ విధంగా వేస్తున్నారండి మా మదరు. మీకు ఎంతమందికి తెలుసండి ధనుర్మాసంలో నెల మొత్తం ముగ్గులు వేస్తారని? అలాగే మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ న్యూస్ పేపర్లో వచ్చే ముగ్గులు కట్ చేసుకొని దాచిపెట్టుకుంటారు? నేనైతే 2 బుక్స్ దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు వేయట్లేదు కానీ అండి, దాచిపెట్టి ఉంచానమాట. మా మదర్ బాగా వేస్తారండి. ఇప్పుడు మీకు రెగ్యులర్గా ఇంకా నేను ముగ్గులు చూపిస్తానమాట కొన్ని రోజులు. ధనుర్మాసం కదా, మీలో ఎంతమందికి గొబ్బెమ్మలు పెట్టడము, ఈ ముగ్గులు వేయటం ఇంట్రెస్ట్ నాకు కామెంట్ చేయండి అండి. అలాగే అందరూ చక్కగా ముగ్గులు వేయండి, ఎంజాయ్ చేయండి. నాకు మాత్రం చిన్న చిన్న ముగ్గులు చాక్ పీసులతోనే వచ్చండి, అందుకని నేను చాక్ పీసులతోనే వేస్తానమాట. ముగ్గు బాగుంది కదా. ఇది వచ్చేసి చిన్న డిజైన్ వేసిందండి మా మదరు, అందుకని ఈ విధంగా వచ్చిందనమాట. ఇది కూడా బాగుంది, కాకపోతే కొంచెం లైట్ షేడ్గా ఉందన్నమాట. కానీ ముగ్గు బాగా వేశారు కదండి మా మదరు. అందరూ చక్కగా ముగ్గులు వేయండి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నాది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి, రెయిన్బో రాగిని. ప్లీజ్ ఫాలో అండి. థ్యాంక్ యూ.